గతంలో 2018లో పులివెందుల పోల అంగళ్ళ వద్ద రాళ్ళదాడి కేసులో ఎమ్మెల్సీ బీటెక్ రవిపై కడప జిల్లా పులివెందుల పోలీసులు అత్యయత్నం కేసు నమోదు చేశారు. వారెంట్ పెండింగ్ లో ఉండటంతో టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవిని నిన్న చెన్నై ఎయిర్‌పోర్ట్ లో పోలీసులు అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసి పులివెందులకు తరలించారు. ఈ రోజు ఉదయం టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవిని పులివెందుల మెజిస్ట్రేట్ ముందు పోలీసులు హాజరుపరిచారు. పులివెందుల మెజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో కడప సెంట్రల్ జైలుకు టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవిని తరలించారు. ఉన్నారు కదండి, ఎప్పుడు అరెస్ట్ చేయకూడదు, భయపెట్టడానికి చేస్తున్నారండి ఇవ్వండి. అన్ని మేమైతే భయపడమండి. టూ ఇయర్స్ బ్యాక్ కేసు అండి. ఆయన అరెస్ట్ చేయాలనుకుంటే అదే ఇక్కడే ఉన్నారు కదండి, ఎప్పుడైనా అరెస్ట్ చేయొచ్చు కదండి. చేయకుండా మా మీద కక్ష సాధింపు చర్య చేస్తున్నారండి. మేమేం భయపడము. గొడవకు సంబంధించిన కేసులో ఎమ్మెల్సీ బీటెక్ రవి గారు ముద్దాయిగా ఉండడం జరిగింది. కానీ దాంట్లో చాలా మందికి ఆ రోజు బెయిల్ తీసుకున్నాం. కానీ రవి గారు కూడా అతన్ని ఆ రోజు యాంటీసెట్ బెయిల్ తీసుకోకపోవడం అయితే వాస్తవమే. కానీ అనేక గత 2 సంవత్సరాలుగా అనేక మార్లు పులివెందుల ప్రాంతంలోనే ప్రభుత్వ సమావేశాల్లో కానీ కార్యక్రమాల్లో అన్ని పాల్గొనడం జరుగుతుంది. కానీ ఇటీవల దానిపైన బెయిల్ తీసుకోలేదని చెప్పేసి, అంతేకాకుండా పోలీసులకు సరెండర్ కాలేదనే ఒక ఆలోచనతో పోలీసులు నిన్న చెన్నై ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేయడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.